హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 అతి కొద్ది రోజుల్లో, అంటే మార్చి 22, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ కొందరు బిగ్ ప్లేయర్స్ అయితే ఈ టోర్నమెంట్లో మిస్ కాబోతున్నారు, ఆ టీంకు షాక్ అని చెప్పొచ్చు. అండ్ ప్రతి టీం కెప్టెన్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ సందర్భంగా ఫెంటాస్టిక్ అప్డేట్స్ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్కి ఈసారి కూడా మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీ చేయబోతున్నాడు. అండ్ నెంబర్ 2, ముంబై ఇండియన్స్ ఈసారి ఒక సంచలన మార్పు చేసింది, హార్దిక్ పాండ్యా కెప్టెన్ చేయబోతున్నాడు ఈసారి. నెంబర్ 3, రాజస్థాన్ రాయల్స్కి సంజు శాంసన్ కెప్టెన్గా ఉండబోతున్నాడు. అండ్ నెంబర్ 4, ఢిల్లీ క్యాపిటల్స్కి రిషబ్ పంత్ కంబ్యాక్ ఇస్తున్నాడు, ఇతడు కెప్టెన్ చేస్తాడు, కానీ ఇతడు ఒక బ్యాట్స్మెన్గా మాత్రమే ఆడతాడు. అండ్ నెంబర్ 5, కోల్కతా నైట్ రైడర్స్ శ్రేయస్ అయ్యర్ ఆడబోతున్నాడు ఈసారి కెప్టెన్గా. అండ్ నెంబర్ 6, పంజాబ్ కింగ్స్కి శిఖర్ ధవన్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. నెంబర్ 7, లక్నో సూపర్ జెయింట్స్కి ఎప్పట్లానే కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. నెంబర్ 8, గుజరాత్ టైటన్స్. సో ఈ టీం అయితే ఈసారి షాక్ అని చెప్పొచ్చు, శుభ్మన్ గిల్ కెప్టెన్సీ చేయబోతున్నాడు. నెంబర్ 9, ఆర్సీబీకి ఫాఫ్ డూప్లెసిస్ పోయిన సీజన్ అండ్ ఈ సీజన్ కూడా ఇతడే కెప్టెన్సీ చేయబోతున్నాడు. నెంబర్ 10, సన్ రైజర్స్ హైదరాబాద్కి ప్యాట్ కమిన్స్ ఆర్ ఐడెన్ మార్కరమ్ ఇద్దరు అనుకున్నారు, కానీ ఐడెన్ మార్కరమ్ అయితే అఫీషియల్గా కెప్టెన్ ఉండబోతున్నాడు. అండ్ కొందరు మిస్ అయ్యే ప్లేయర్ని చూసినట్లయితే, మహమ్మద్ షమి గుజరాత్ టైటన్స్, ఇతను మిస్ కాబోతున్నాడు. ఆ టీంకు హార్దిక్ పాండ్యా లేడు, మహమ్మద్ షమి లేడు, పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డివాన్ కాన్వే, అండ్ అదేవిధంగా మీరు చూస్తే శివన్ దుబే, ఇద్దరు కూడా సిఎస్కేకి మిస్ కాబోతున్నట్టు సమాచారం. ఆ టీం కూడా ఇది పెద్ద షాక్, ఎందుకంటే వీళ్ళిద్దరు మంచి ప్లేయర్స్ ఆ టీంకి. అండ్ అభిషేక్ శర్మ ఒక కేసులో ఇరుక్కున్నాడు అని చెప్పి అతడు కూడా డౌట్ఫుల్ అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది, కానీ మొత్తానికి ఇతడు ఐపీఎల్కు అటెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ మీరు చూస్తే రిషబ్ పంత్ ఆడతాడు, కానీ తను వికెట్ కీపింగ్ మాత్రం చేయలేడు, ఓన్లీ బ్యాట్స్మెన్గా మాత్రం ఆడబోతున్నాడు ఈ టోర్నమెంట్లో. అట్లీస్ట్ ఒక ఫస్ట్ హాఫ్ వరకు అయితే బ్యాట్స్మెన్గా ఆడతాడు. సో ఇతడు ఫస్ట్ టైం ఇప్పుడు ఐపీఎల్ ఆడుతున్నాడు చాలా రోజుల తర్వాత. సో మొత్తానికి మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ అయితే చేయండి.